బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీర ప్రాంతంలో అలజడి సృష్టిస్తోంది. ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తీరానికి రక్షణగా ఉన్న జియో ట్యాబ్ శిథిలావస్థకు చేరడంతో కెరటాలు మత్స్యకారుల ఇళ్లల్లోకి చొచ్చుకు వచ్చాయి. దీంతో మత్స్యకారుల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఎప్పుడు ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని తీర ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఉప్పాడ నుంచి అందిస్తారు. గతంలో ఎక్కడ తుఫాన్లు వాయుగుండాలు ఏర్పడినా ముందుగా ఉలిక్కిపడేది కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతం. తాజాగా వాయుగుండ ప్రభావంతో ఈ ప్రాంతం అంతా కూడా కాస్త కల్లోలంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా సముద్రం పోటు మీద ఉండడంతో పెద్ద ఎత్తున కెరటాలు ఈ తీర ప్రాంతానికి విరుచుకుపడడంతో ఈ తీరాన ఉన్నటువంటి మత్స్యకారుల ఇళ్ళన్నీ కూడా నేలమట్టమైన పరిస్థితి అయితే ఉంది. మనం చూడవచ్చు కొన్ని పూరిపాకలు, అదేవిధంగా చెట్లు ఇవన్నీ కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి ఉంది. ఇల్లులు కూడా పూర్తిగా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. దాదాపు 30 ఏళ్ళ నుంచి చూసినట్లయితే ఇప్పటికే ఉప్పాడ 1 కిలోమీటర్ మేరకు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. తరచూ తుఫాన్లు వాయుగుండాల ప్రభావంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కోతకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది మత్స్యకారులు వార్త కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వాయుగుండ ప్రభావం ఏమైనా కనిపించిందా? పొద్దుటి నుంచి సముద్రం ఎలా ఉంది? పొద్దున్న నుంచి సముద్రం వరకే ఒక 100 మీటర్లో ఉన్న ఇల్లన్నీ మొత్తం 100 మీటర్లు లోనికి వచ్చేసిందండి. ఇల్లు పడిపోతూ ఉన్నా ఈ తుఫాను జరిగిన తడవడి జరిగినా సరే కనీసం బయటికన్నా తీసుకెళ్ళడానికి కూడా ఎవరు రాలేదండి. అక్కడ ఇరిగిన తేరా ఇంటికి మేదగాలి వచ్చేస్తుంది. నీరు మేద బెంకులకెక్క ఎదరికెళ్ళి చూడండి ఎలా పడిపోయి ఉన్నదో. ఇది పడిపోయి పడిపోతుంది. ఇది కింద పట్టి పడిపోతే అది పడిపోతుంది. మాకు ఒళ్ళు వణుకు పుట్టి భయం పుట్టి పిల్లలు మొఖాలు చూడు ఎలా ఉన్నాయో అలా ఉండిపోయాం. తెరలొచ్చింది, ఇంట్లో దూరేసింది, ఇల్లు పడిపోతున్నాయి, దారిబందాలు పోయాయి, తలుపులు పోయాయి, ఉన్నది కోతలేదు, తాగినంత గెంజి లేదు, పూర్వమని ఎడుతున్నారు, పేదాలు చేతులు ఎట్టుకుని ఎడుతున్నాం మేము. కట్టాలు పడుతున్నాయి, ఊళ్ళో వచ్చి లేని చేసింది. తెర అప్పుడు వచ్చారు, మీరే ఆ చూడలేదీ ఒక కడుపు మీద తండ్రి చూద్దరు, అన్ని తెచ్చిపోను, ఇవన్నీ ఎదురుకెళ్ళు. ఇప్పుడు ఏదో అర్థం లేదు, తగ్గింది కాబట్టి వెనక్కి పోయింది ఈ గంగా. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో దాదాపు 12 కోట్లతో ఇక్కడ జియో ట్యూబ్ నిర్మించారు. ప్రస్తుతం జియో ట్యూబ్ అంతా కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. దీని స్థానంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టెట్రాప్యాడ్స్ తోటి ఒక రక్షణ గోడ నిర్మించాలని చెప్పి ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చిన కుటుంబ ప్రభుత్వం ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కోతకు గురవుతున్న దృశ్యాలన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ చూశారు. ఇక్కడ అందమైన బీచ్ నిర్మిస్తున్నారు, కానీ స్పష్టంగా ఇక్కడ రక్షణ గోడను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే క్రమంగా ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా కోతకు గురవుతుంది. మత్స్యకారుల ఇళ్లన్నీ కూడా పూర్తిగా నేలమట్టమై సముద్ర గర్భంలో కలిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటరామ్తో కలిసి కృష్ణ రాజు సాక్షి టీవీ ఉప్పాడ తీర ప్రాంతం నుండి.